అంటే ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకు నేను చెప్తున్నాను, కానీ మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏ పైన చేసేందుకోసం, డబ్బు కోసమే. ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే. ఆ డబ్బు ఎలా సంపాదించాలో, ఎలా సంపాదించాలో ప్రతి ఒక్కరు అన్వేషిస్తూ ఉంటారు. ఆ అన్వేషణలో ఏం జరుగుతుందంటే, ఏదైనా మనం బాగా సంపాదించాలంటే ఒక వ్యాపారం పెట్టాలి. ఒక వ్యాపారం పెట్టాలంటే మన దగ్గర లక్షలు పెట్టుబడి కావాలి. ఆ లక్షలు పెట్టుబడి అనేది మన దగ్గర లేదు. ఒకవేళ లక్షలు పెట్టుబడి పెడతాం, పెట్టిన తర్వాత మనం ఏదైనా ఒక షాప్ బాగా జరిగి ఒక బట్టల షాపే తీసుకోండి, మనం ఒక మంచి ప్లేస్ తీసుకొని బట్టల షాప్ పెడతాం. పెట్టిన తర్వాత ఏంటంటే, అరే వీళ్ళకు బాగా జరుగుతుంది, మనం పెడితే బాగుంటుంది కదా అని ఆటోమేటిక్గా రెండో షాప్ వచ్చి పడుతుంది. పడుతుందా లేదా? ఒక దాని మీద ఏమవుతాయిందంటే, ఒకటి పోయి, రెండు పోయి, మూడు పోయి, ఐదు పోయి, అట్లా ఏమవుతాయంటే వరుసగా పెరుగుతూ పోతూ ఉంటాయి. ఆ పెరుగుతా పోయినప్పుడు ఏమవుతుంది, మన వ్యాపారం తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అవునా కాదు? ఇప్పుడు మనం చాలామంది చూస్తాం, లక్షలు పెట్టుబడి పెట్టుకొని కూడా రోజుకు కనీసం బోనీలు అయ్యే పరిస్థితి లేదు. అవునా కాదు? నిజమా కాదండి? నిజమే. అటువంటి పరిస్థితుల్లో మనలాంటి వాళ్ళకు, ఇప్పుడు మనం చాలా మధ్యతరగతి వాళ్ళం, మనం వర్క్ చేసుకుంటే తినాలి, లేకపోతే మనం తినలేమన్నమాట. ఇటువంటి వాళ్లకు